Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Vijay Mallya-ku ఉచ్చు బిగించిన ఈ అధికారి ఎవరో తెలుసా? లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దేశంలోని బ్యాంకులను 10,000 కోట్ల మేర ముంచేసి లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. గత 4 ఏళ్లుగా లండన్లోనే ఉంటున్న విజయ్ మాల్యా తొలుత ఈ భారీ కుంభకోణం నుంచి తప్పించుకోవాలని చూశాడు. అయితే విజయ్ మాల్యాకు ఒక్క అవకాశం కూడా లేకుండా అతడు చేసిన నేరాలన్నింటికీ పగడబందీగా ఆధారాలు సేకరించి ఉచ్చు బిగించింది సిబిఐ. నా బాకీలన్నీ చెల్లించేస్తాను, నన్ను విడిచిపెట్టండి అని కాళ్లబేరానికి తీసుకుని వచ్చారు సిబిఐలోని సుమన్ కుమార్ అనే అధికారి. 2015 నుంచి విజయ్ మాల్యా కేసులో తీవ్రంగా కష్టపడుతున్న ఈ అధికారి పట్టుదల కారణంగానే విజయ్ మాల్యా తప్పించుకోలేక బేలచూపులు చూస్తున్నాడు. ఇంతకు ఈ సుమన్ కుమార్ ఎవరు? మహారాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అండ్ సెక్యూరిటీస్ సెల్లో సుమన్ కుమార్ డిఎస్పీగా బాధ్యతలు నిర్వహించే సమయంలో 2015 విజయ్ మాల్యా ఫైల్ అతని వద్దకు వచ్చింది. అప్పటికే ఐడిబిఐ బ్యాంకు నుంచి 900 కోట్ల రూపాయల రుణం తీసుకుని మోసం చేసినట్లు ఆ ఫైల్లో ఉంది. కానీ అటు ఐడిబిఐ బ్యాంకు పోలీస్ కేసు మాత్రం పెట్టలేదు. సుమన్ కుమారే బలమైన సాక్ష్యాలు సేకరించి బ్యాంకు ముందు ఉంచడంతో చివరకు మాల్యాపై కేసు నమోదైంది. ఇక తర్వాత ఒక బ్యాంకు వెంపటి మరోటి విజయ్ మాల్యాపై ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టాయి. అప్పటికే రాజ్యసభ సభ్యుడైన విజయ్ మాల్యా తన ప్రీమియర్ ఎయిర్లైన్స్ నష్టాల్లో ఉన్నట్లు చెప్పాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నడపడానికి 1,000 కోట్లు అప్పులు చేసినట్లు విచారణలో తేలింది. ఎస్బీఐ కన్సార్టియం నుంచి 9,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నట్లు కూడా సుమన్ విచారణలో తేలింది. దీంతో బలమైన సాక్ష్యాలు సేకరించడం మొదలుపెట్టాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మాల్యా 2016 దేశం విడిచి వెళ్ళిపోయాడు. అప్పటికే కేసును సిబిఐకి కూడా అప్పగించారు. విజయ్ మాల్యా పారిపోవడానికి సిబిఐ సహకరించిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి అడిషనల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు దీని బాధ్యతలు అప్పగించారు. ఆయన సుమన్ కుమార్ను తన టీంలోకి తీసుకున్నారు. ఆనాటి నుంచి లండన్ కోర్టులో సుమన్ స్వయంగా పిటిషన్లు వేశారు. విజయ్ మాల్యా కేసు విచారణకు వస్తుందంటే ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా చూశారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి దశలో తమ వద్ద ఉన్న ఆధారాలతో మాల్యా దోషేనని నిరూపించడానికి ఎనలేని కృషి చేశారు. సిబిఐ చూపిన తెగువ విచారణ ఫలితంగా యూకే సుప్రీంకోర్టు మాల్యా అప్పగింతకు మార్గం సుగమం చేసింది. తనను భారత్కు అప్పగించవద్దని పెట్టుకున్న పిటిషన్ను కొట్టేసింది. దీంతో 28 రోజులలోపు అతడిని లండన్ నుంచి డీపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విజయానికి కారణం సుమన్ కుమారే అని సిబిఐ చెబుతోంది. పలువురు ఉన్నతాధికారుల నుంచి ఆయనకు ప్రశంసలు అందుతున్నాయి. 23 ఏళ్ల వయసులో ఎస్ఐ హోదాలో పోలీస్ శాఖలో చేరిన సుమన్ కుమార్ ఇవాళ సిబిఐలో అదనపు సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. బ్యాంకులను మోసం చేసిన వారిని పట్టుకోవడం కష్టతరం కావచ్చు, కానీ అసాధ్యం కాదని విజయ్ మాల్యా కేసులో సుమన్ కుమార్ నిరూపించారు.